దీక్ష ప్రభుత్వం నడియం ముఖ్యమంత్రి గారు స్పందించారు 10 కోట్లు విడుదల చేశారు టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ 2 కోట్ల పని చేశాడు 1 రూపాయి కాంట్రాక్టర్ బిల్ ఇవ్వాల ఇదో కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పని ఆపేసి ఉన్నారు మిగతా ప్రారంభించిన పరిస్థితి కూడా లేదు కాబట్టి కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఎంతో ముఖ్యం కొన్ని 100 ఎకరాలకి సాగునీకి పనికొచ్చే పరిస్థితి అన్నిటికీ మించి ఆమంచర్ల డీప్ కట్ ఆమంచర్ల డీప్ కట్ సమస్య వల్ల కొన్ని వేల ఎకరాలకి మొత్తం కూడా సాగునీరు లేకుండా పోతుంది అక్కడ డీప్ కట్ ఇచ్చినట్లయితే కొన్ని వేల ఎకరాల మొత్తం కూడా సస్యశ్యామలం ఉంది అదేవిధంగా కొమ్మరపూడిలో ఉండే అంతా కూడా సన్న చిన్నకారు రైతులు ఆ సన్న చిన్నకారు రైతులకి వాళ్ళ భూముల్ని పంట భూముల్ని ఇళ్ల స్థలాలుగా తీసుకున్నారు కానీ సగం మందికి డబ్బులు ఇచ్చారు సగం మందికి డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని వాళ్ళు ఈరోజు దాంట్లో సాగు చేసుకోలేక డబ్బులు లేక నానా బాధలు పడుతున్నారు అధ్యక్ష ఈ సమస్యలన్నీ కూడా కొత్తగా నేను మాట్లాడే సమస్యలు కాదు 4 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా అనేక వేదికల మీద మాట్లాడుతూనే ఉన్నా పరిష్కారం కాల ఈ సమస్యలను మొత్తం కూడా గట్టిగా నేను ప్రస్తావిస్తున్నానని చెప్పని ఓ శాసనసభ్యుడు సమస్యల మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ప్రజల నుంచి ఎంత ఒత్తిడి లేకుండా మాట్లాడతాడు అని ఆలోచన చేయకుండా నా మీద రాజకీయంగా ఆలోచన చేసి నిఘా పెట్టిన పరిస్థితి అనుమానించిన పరిస్థితి అందుకే అనుమానించిన చోట నిఘా పెట్టిన చోట ఉండకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా ప్రజా సమస్యలు నాకు సంబంధం లేదు అని తప్పించుకునే అలవాటు నాకు లేదు వీటి మీద స్పందిస్తున్నాను అధ్యక్ష నిన్నటి రోజున ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు అర్జీలు ఇస్తే పరిష్కారం చేసేస్తాం పరిశీలిస్తాం అని చెప్పారు అధ్యక్ష ఒక్కసారి ఈ అర్జీలు చూడండి అధ్యక్ష 27 నెల 22వ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి ఇచ్చిన అర్జీ వారి సంతకం కూడా ఉంది అధ్యక్ష మీడియా వ్యక్తులందరూ కూడా ఆ సంతకాలతో కాపీలు ఇస్తున్నారు అదేవిధంగా 2022వ సంవత్సరం జూలై నెలలో అదేవిధంగా మరో అర్జీ 22వ సంవత్సరం 7వ నెలలో మరో అర్జీ కూడా 22వ సంవత్సరం 7వ నెలలో వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు మామూలు సంతకం కాదు ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని రాష్ట్ర సంతకాలు అధ్యక్ష ఎంత బాధాకరం అంటే అంబేద్కర్ భవన్ కోసం అయితే 2021 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇంపార్టెంట్ అని రాసి పెట్టినటువంటి ఆ యొక్క సంతకం చూడండి అధ్యక్ష 2021 అధ్యక్ష ఇదే సంవత్సరం 2023 21లో ఇచ్చిన అర్జీ లేదు అదేవిధంగా ఏదైతే 70,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు సాది మంజిల్ ఇది 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇది కూడా ముఖ్యమంత్రి గారు ఇంపార్టెంట్ అని రాసి సంతకం పెట్టిన పరిస్థితి కాపీస్ అన్ని మీడియాకి అందరికీ సుబ్బయ్య గారు అయింతరం అందరికి ఇచ్చేసి తర్వాత అదే సంవత్సరం మళ్ళీ 3వ తేదీ 2వ నెలలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ మీద అదేవిధంగా ఏదైతే ఆవంచల డీప్ కట్ మీద అప్పుడే ఆవంచల డీప్ కట్ అయితే ప్లీజ్ స్టడీ ది ప్రపోజల్ అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రాసి సంతకం పెట్టినట్టు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ అక్రాస్ సర్వేపల్లి కెనాల్ నియర్ టు అనంతపురం నెల్లూరు సిటీ లిమిట్స్ నెల్లూరు రూరల్ మండల్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జి అక్రాస్ సర్వేపల్లి కెనాల్ నియర్ రాజీవ్ గాంధీ కాలనీ ఇన్ నెల్లూరు సిటీ లిమిట్స్ నెల్లూరు రూరల్ మండల్ మొత్తం అంతా కలిపి 3 కోట్లు సార్ 2 బ్రిడ్జీలు వస్తాయి అనంతపురం మినీ బైపాస్ రోడ్ ఒక్కటే పరిస్థితి దీని మీద ముఖ్యమంత్రి గారు ఇంపార్టెంట్ అని రాసి సంతకం పెట్టింది ఎప్పుడు 2021లో 2వ నెల అంటే దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు దాటి అదేవిధంగా కందమూరు చెరువు ఉప్పుటూరు పెద్ద చెరువు చిన్న చెరువు మొగళ్ళపాడెం పెద్ద చెరువు చిన్న చెరువు కోటువారి కండ్రిగి చెరువు మనరొప్పాడు చెరువు సిద్దరొప్పాడు చెరువు అప్పయ్య కండ్రిగి చెరువు వీటన్నిటి కూడా సన్న చిన్నక రైతులు ఉన్నారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావాలంటే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇంపార్టెంట్ అని రాసి సంతకం పెట్టినట్టు అన్నిటికీ మించి ఈ యొక్క బారాసాయి దర్గా సంబంధిస్తే ముఖ్యమంత్రి గారు రాశారు దిస్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఓన్లీ అమంగ్ ది బిగ్ దర్గా అధ్యక్ష స్వయంగా ముఖ్యమంత్రి గారు కేవలం సంతకం పెట్టడం కాదు ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఓన్లీ అమంగ్ దిస్ బిగ్ దర్గా రాశి ఇప్పుడు 2021వ సంవత్సరం 2వ నెల కాబట్టి కొత్తగా ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్నంటే అసెంబ్లీలో మైకీలా ఈ యొక్క మాక్ అసెంబ్లీలో మీడియా ద్వారా
ఫేస్బుక్ లైవ్ ద్వారా మీకు చెప్తూ ఉన్నా, అర్జీలు 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 అంటున్నారు కదా, ఇవి ముఖ్యమంత్రి గారి సంతకాల కాదా? మీరే తేల్చండి. ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టిన వాటికే దిక్కులేని పరిస్థితి అంటే, కొత్తగా ఇప్పుడు అర్జీలు ఇస్తే ఈ ఆరు నెలలో మీరు ఏం చేస్తారు? నిజంగా మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే వీటి మీద వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు. అలా కాకుండా ఇష్టారీతిగా అధికారం మీ చేతిలో ఉంది, అసెంబ్లీలో మీ మైకులు మీ చేతిలో ఉన్నాయి, మా ఏం చెప్తే అది జరిగిపోద్ది అనుకుంటే దానికి సమాధానమే లేదు. ఇవన్నీ ఎప్పుడు ఇచ్చిన అర్జీలు? ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందారెడ్డి గారు అసెంబ్లీలో నా మీద పౌరుష పదజాలం మాట్లాడిన ఆ ఐదు మంది మంత్రులారా, మీ అందరూ కూడా చెప్తూ ఉన్నా, దయచేసి ఈ సంతకాలు ఎవరి సంతకాలో ఒక్కసారి చెక్ చేసుకోవాలని చెప్పాను. మరి అర్జీలు ఇచ్చినప్పుడు నా సమస్యల పరిష్కారం కానప్పుడు ఓ శాసనసభ్యుడిగా నా పరిస్థితి అన్నిటికీ మించి సార్, నా మాటలు ముగించే ముందు ఒక ముఖ్యమైన మాట. బారాసాయి దర్గా, బారాసాయి దర్గా అభివృద్ధికి పదే పదే ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత ఆగస్టు రొట్టెల పండుగ జరిగినప్పుడు 15 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్టు జీవో ఇచ్చారు. మీకు అందరూ కూడా జీవోలు చూపించాం, మళ్ళీ కావాలంటే జీవో ఇస్తాం. ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తే టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ పని ప్రారంభించిన పరిస్థితి ఏమిటని అధికారులు అడిగితే, సార్ ఆర్థిక శాఖ అనుమతి లేదని, ఆర్థిక శాఖ అనుమతి లేకుంటే కాంట్రాక్టర్ పని చేస్తే ఆ పని ఒక 20 లక్షలు 30 లక్షలు చేసిన తర్వాత బిల్స్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ కాని పరిస్థితి. కాబట్టి దీనికోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ, ఐఏఎస్ అధికారుల చుట్టూ, నేరుగా ముఖ్యమంత్రి గారి చుట్టూ జనవరి 2వ తారీఖున ముఖ్యమంత్రి గారిని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 2వ తారీఖు కల్లా అనుమతిస్తామని చెప్పారు. ఇది మార్చి ఆఖరి వచ్చింది, ఇప్పటికి రాలా. ఆడ పనులు నత్తనడక సాగుతుంది, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా పనులు జరిగే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోకే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ప్రజలకేం సమాధానం చెప్పాలా అధ్యక్ష ఆలోచన చేయమని చెప్పని కోరుతూ ఉన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నేను చెప్పే ఈ మాటలు ఏది కూడా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి చెప్పే మాటలు కాదు. 4 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నా, అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు మీడియా ప్రతినిధులు మీరే సాక్ష్యం. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారి సంతకాలు ఉండే ఈ యొక్క నా వినతి పత్రాలే సాక్ష్యం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఓ శాసనసభ్యుడిగా ఇంతకంటే ఏం చేయాలా ఆలోచించబడిపోతా ఉన్నా, ప్రజలందరూ అడుగుతూ ఉన్నా, అమ్మా నా ఆరాటం నా పోరాటం అర్థం చేసుకోండి. 5 నిమిషాలు మైకేమన్నా విమర్శలు చేసేదానికి కాదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగేదానికి 5 నిమిషాల సమయం అడిగా, 4 గంటల 10 నిమిషాల పాటు కాళ్ళు నిప్పులు పుడుతూ ఉన్నా నిలుచుని ఉన్నా 5 నిమిషాలు నాకు మైకిచ్చేదానికి ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ నన్ను తిట్టేదానికి 5 మంది మంత్రులకి 40 నిమిషాలు టైం ఇచ్చి నన్ను నీచాతి నీచంగా తిట్టించిన పరిస్థితి. అయినా కూడా వేటికి వెలిసే ప్రశ్నే లేదు, ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు, నేను తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటా. మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ప్రభుత్వాన్ని అభినందించేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నా రూరల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకుంటే అర్థించాం, ప్రశ్నించాం, నిలదీశాం, పరిష్కారం కాలా? ఉద్యమాలు తప్పవు, ఉద్యమాలు ప్రారంభించాం కూడా, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే రీతిలో ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయంగా మనకు దూరమైన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తావించే అంశాలు నెల్లూరు రూరల్ ప్రజా సమస్యలను గుర్తించి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా అభినందిస్తానని తెలియజేస్తూ ఉన్నా.